ఎమ్మెల్యే వాసుపల్లి ఆరుగురికి 9 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ కార్యక్రమం. ఆపదలో ఉన్న వారికి సకాలంలో తన సొంత నిధులు అందజేసి ఆదుకునే ఆపద్ బాంధవుడు ఎమ్మెల్యే వాసుపల్లి. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి పొందిన వారు అలాగే వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి జీవితాంతం రుణపడి ఉంటామని సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎస్కేఎంఎల్ చైర్మన్ కొల్లి సింహాచలం, వార్డు కార్పొరేటర్లు కోడూరు అప్పలరత్నం, వార్డు ప్రెసిడెంట్స్ దశమంతుల మాణిక్యాలరావు, మూలే రామిరెడ్డి, నీలాపు సర్వేశ్వరరెడ్డి, మండల ప్రెసిడెంట్స్, క్లస్టర్ ఇన్ఛార్జెస్ కోన శంకర్, సానపల్ల రవీంద్ర, మాజీ కార్పొరేటర్ అమ్మాజీ, సిటీ సెక్రటరీ ఆడి విష్ణు, సీనియర్ నాయకులు పెంటపల్లి సత్యనారాయణ, చిన్ని ఆనంద్, బాబ్జీ వేణుగోపాల్, అప్పన్న, శివాజీ, వైఎస్ఆర్సీపీ కన్వీనర్లు, గృహసారథులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆరోగ్యశ్రీలు వంటివి అసలు రావమ్మా, ఈ సీఎం గారితో మాట్లాడటం వల్ల ప్రత్యేకంగా మేడం అనుకున్నాను, మీరు పట్టుకోకర్లేదు, మీరు అనుకున్నాను అలా చూసాక దాన్ని ఇంకా దెబ్బ తిరిగి మళ్ళీ ఒక్కొక్క ఇంజిస్ పట్టు ముప్పై ఐదు ఇంజిస్ కాదు, ఒక్కొక్క ఇంజిస్ కాస్త బ్లడ్ టెస్ట్ ఆంధ్రరాష్ట్రం అని చెప్పేసి గర్వంగా చెప్పచ్చు, ధైర్యంగా చెప్పచ్చు. ఎందుకంటే నేను ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను. ఈరోజు భారతదేశం ఏమో జీడిపిలోని కేవలం 1.29% మాత్రమే మెడికల్ ఎండీ ఖర్చు చేస్తాం. అంటే 1.29 ఎంత తక్కువలో ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. సౌత్ ఆఫ్రికా 8.1%, బ్రెజిల్ ఏమో 9.2%, యుఎస్ఏ ఏమో 16.9%. వారు ఏ స్థానంలో ఉన్నారో మన భారతదేశం ఏ స్థానంలో ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కానీ మన ఆంధ్ర రాష్ట్రము, మన అదృష్టం, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు జీడిపి 7.5%, అంటే మనం భారతదేశంతో కాదు పోటీ పడేది అగ్ర దేశాలతో పోటీ పడతామన్నామని చెప్పి నేను అంతా తెలియజేస్తాను. మెడికల్ ఎంటర్ దాంట్లో భాగంగా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష మ్యాపింగ్ ఆఫ్ ది హెల్త్ యాక్సెప్ట్ చెప్పాలి. కాపీ చేద్దాము ఇతర రాష్ట్రాలు అని అనుకున్నా సరే ఈ ప్రోగ్రామ్ చేయలేరు, ఎందుకంటే అక్కడ ఆర్గనైజింగ్ స్ట్రక్చర్ లేదు, ఆ పిరమిడ్ స్ట్రక్చర్ లేదు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచెస్. సో ఈ ప్లస్ ఆల్సో మా సైనికుల్లాగా మా వీర సైన్యం ఉంది, వైఎస్ఆర్సీపీ సైన్యం. సో ఇంత నెట్వర్క్ ఉండడం వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి ఐడియాని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అన్నారు. వీళ్ళు 3 నెలలు అయింది నాకు దగ్గరకు వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలన్నారు.
పట్నాలు దివాకర్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అది యాక్చువల్లీ ఆరోగ్యశ్రీలో కవర్ అయి ఉంది. గతంలో అంటే అది ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వాలి. సో ఈరోజు మనమేమో ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యి ఉండేది వీళ్ళేమో మనీ పెట్టి చేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పెట్టి చేసుకోవడం వల్ల ఆ అమౌంట్ రాకపోవడం, నేను స్వయంగా సీఎం గారితో చెప్పడం, సీఎం గారు మానతా దృక్పథంతో పవర్ ఆఫ్ కంపాషన్ అంటారు దాన్నే, తోటి వాళ్ళ కష్టాన్ని నాదే కష్టం అని అనుకునే కష్టం అది, అలాంటి ఫీలింగ్ తోటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 6 లక్షల రూపాయలు ఇవ్వడం నిజంగా చాలా వారికి పదాభివందనం తెలియజేస్తాము. సో ఈరోజు ఆ కుటుంబం ఇంటికి వచ్చాము. పట్నాల దివాకర్ వాళ్ళ వైఫ్ షీఈస్ వాలంటీర్, స్వప్న వాలంటీర్ అన్నమాట, అలా చేస్తా ఉంది. అంటే ఇంటికి ఏడోడు వాదుడుగా ఉంటుంది, వాలంటీర్ జాబ్ ఇవ్వగలిగాము. సో అలా ఆ రకంగా ఆ ఇల్లు ఏదో కాస్త వస్తూ ముందుకు సాగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు. చెప్పడంతో మాకు తీసుకొని సాయం చేశారు. జగన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా భయపడాలి, నేను మా ఎవరు చెప్పకూడదు, చాలా బయట చాలా పర్వాలేదు అది మాకు తెలుసు. బయటకు రాకుండా బయటకు మాత్రం కొంచెం ఉన్నాం కానీ లోపల మీద బాగా పడతారు, ఇది మాకు తెలుసు. అంతే జగన్ గారు పక్కన జై జగన్, జై జగన్, జై జగన్, జై వాస్మి, జై జగన్, జై జగన్.